లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ కు ఎంతటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నారు. అయితే తనకు వచ్చిన క్రేజ్కి తగ్గట్టుగా ఇక నుంచి పానిండియా డైరెక్టర్స్తోనే సినిమాలు చేయాలని చరణ్ ఫిక్స్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే విక్రమ్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్తో చరణ్ మూవీ ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే, మా ఇద్దరికున్న కమిట్మెంట్ల తర్వాతే ఆ మూవీ పట్టాలెక్కుతుందని, అది చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా ఉంటుందని చెప్పారట. లోకేష్ అలా చెప్పడంతో కోలీవుడ్లో ఈ ప్రాజెక్టుపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించనుంది. అయితే గౌతమ్ తిన్ననూరుతో చేయనున్న సినిమా తర్వాత ఈ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. Color Frames. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.